हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్త స్వరూపులారా, మనం ఇప్పుడు అష్టభైరవులైనా దిగ్బంధ దేవతలైనా లేక అష్ట దిప్పాలక దేవతలైనా భైరవుల యొక్క ఉపాసన క్రమంలో ఆరవదైన కపాల భైరవుని యొక్క ఉపాసన క్రమము లేక దిగ్బంధన క్రమం గురించి చెప్పుకుంటున్నాం. ఇతను వాయువ్య దిశకు దిగ్బంధన చేస్తూ ఉంటాడు. ఇతను ఇంద్రుని యొక్క మారు రూపము. ఇతను ప్రత్యక్షంగానే ఇంద్రుడు. ఇంతకు ముందు బీజాక్షర సంపుటిత మంత్రం చెప్పి ఉన్నాం, ఆ ప్రసంగమును వినండి. షోడశోపచార పూజ చేయాలన్నప్పుడు ఆ మంత్రంతోనే చేయండి. ప్రతి మంత్రమును వేరువేరుగా ఉపాసన చేసి తర్వాత దిగ్బంధన చేయవలసి ఉంటుంది. ఇది భైరవ ఉపాసకులకు చాలా సునాయాసమైన పని. అప్పుడే పరిగెట్టి వచ్చి అన్ని చేసేస్తామన్న వాళ్ళు ఇటువంటి ఉపాసనలు చేయవద్దు. ఎందుకంటే మీరు దేవతను అపహాస్యం చేయాలనుకుంటారు, మీరు దేనికి పనికి రాకుండా అపహాస్యం పాలవుతారు. భైరవులతో పరాశకములు వద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంటు స్లీవ్ లో ఉండేటప్పుడే మనం ఫ్యాన్లు లైట్లు వేసుకుని విచ్చలవిడిగా వాడుకోవచ్చు. స్లీవ్లెస్ వైర్ లో ఉండే కరెంటు తో ఎంత జాగ్రత్తగా ఉండాలో శక్తి ఉపాసనలో భైరవ ఉపాసనలో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వైర్ కే స్లీవ్ లేకపోతే నీవు స్లీవ్ ధరించుకోవాలి, అంటే చేతులకు అన్నిటికీ ప్లాస్టిక్ ధరించుకోవాలి. అదే ప్రకారంగా తగిన రక్షణ లేకుండా భైరవ ఉపాసనకు ఉపక్రమించడం అంత సరైన పని కాదు. కాబట్టి ఆ రక్షణ వలయాన్ని కూడా ఏర్పరిచేది భైరవులే. దానిలో అష్ట భైరవులు ముక్షులు. వీరి యొక్క ఉపాసన చేయడం వలన సకల ప్రపంచంలో ఉండే ఏ శక్తి కూడా మీకు ఏమీ చేయజాలదు. భైరవుల కంటే గొప్ప వాళ్ళు గాని శక్తివంతులు గాని ఈ సృష్టిలోనే లేరు. కాబట్టి ఈ అష్టభైరవుల యొక్క ఉపాసన ఎంతో కొంత చేసి వారి యొక్క అనుగ్రహం పొంది దిగ్బంధనలు చేసి మీరు ఎటువంటి యాగములు ఎటువంటి యోగములు చేసినా సరే ప్రమాదములు అయితే జరగవు. కాగా భైరవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే ఏ దేవత అయినా సరే అతిశీఘ్రంగా ప్రసన్నం అవుతుంది. ఎందుకంటే మీరు భైరవ ఉపాసకులు, వాళ్ళు ఉద్దిగతో ఒదిగి ఉంటారు. అదే భైరవ ఉపాసన యొక్క గొప్పతనం. అర్థమైంది కదా? కాబట్టి వాయువ్య దిశ దిగ్బంధ దేవత అయిన కపాల భైరవుని యొక్క దిగ్బంధ మంత్రం చెప్పుకుందాం. ఎవరు చిన్నవాళ్ళు కాదు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, కుమారస్వామి ఇటువంటి మహామహా దేవతలే, అంటే దేవుళ్ళే ఇక్కడ భైరవ రూపంలో దిగ్బంధ దేవతలుగా వస్తున్నారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉండరు. అర్థమైంది కదా? కాకపోతే భైరవ ఉపాసనలో అతి సునాయాసంగా వాళ్లను మనం అందుకోవచ్చు. కాబట్టి ఇది ఒక తాంత్రిక మార్గంగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆగమాచారం కదా. ముందుగా కపాల భైరవుని యొక్క ధ్యానము. పాసం వజ్ర ్రాయుధం చైవ ఖడ్గం వై పాణపాత్రకం త్రినేత్రం వరదం శాంతం కుమారంచ దిగంబరం ఇంద్రాణీ శక్తి సహితం గజవాహన సంయుతం పద్మ రాగ ప్రభం దేవం కపాలం భైరవం భజే. ధ్యాన శ్లోకం యొక్క భావము. శ్రీ కపాల భైరవుడు పద్మరాగ మణుల వలె ఎర్రని దేహ కాంతితో, మూడు కన్నులతో, నాలుగు చేతులతో, దిగంబర శరీరంతో, ఇంద్రాణి శక్తితో కూడి శాంతమైన బాల రూపంతో గజవాహనుడై, ఐరావతం వాహనంగా ఉంటుంది కదా ఇంద్రునికి, గజవాహన రురుడై కుడివైపు క్రింది నుంచి పైకి వజ్రము ఖడ్గము ఎడమవైపు పైనుండి క్రిందికి పానపాత్రం పాసం ధరించి ఉంటాడు. ఇటువంటి రూపంలో వరాలిచ్చిన శ్రీ కపాల భైరవుని నేను భజిస్తున్నాను లేక ధ్యానిస్తూ ఉన్నాను. విధ్యాన శ్లోకం యొక్క భావం తెలుసుకున్న తర్వాత కపాల భైరవుని యొక్క రూపము మనసు నిండా నింపుకొని యథా ప్రకారముగా కులదేవారాధన, ఇష్టదేవారాధన ఇవన్నీ పూర్తి చేసుకుని గణపతి యొక్క షోడశోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత అయినంత వరకు శివారాధన చేస్తూ గురువు యొక్క ధ్యాన శ్లోకం చెప్పి గురువుని ధ్యానించి గురువుని మనసు నిండా నింపుకొని గురువు ఆజ్ఞచే, గురువు యొక్క ప్రమేయముచే ఈ మంత్ర జపములు చేస్తున్నాము అని భావన చేసి ప్రత్యక్షంగానే మంత్ర జపం చేయవచ్చు. భైరవ ఉపాసనలో ఉండే నియమములు అన్ని వర్తిస్తాయి. ఈ మంత్ర జపము కేవలం దిగ్బంధనకి కాదు, మనం ఉండే ప్రాంతంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యములు వచ్చినప్పుడు ఈ మంత్రము కనీసం 88 సార్లైనా సరే జపం చేస్తే చాలు. లేక ఆ ప్రకృతిక వైపరీత్యం యొక్క తీవ్రతను బట్టి తగినంత జనం తగినన్ని సార్లు గాని చేస్తే ఎటువంటి ప్రకృతి విపత్కరాలైనా సరే సునాయాసముగా ఆపేయగలం. అంటే పిడుగులు పడడం, పెద్ద గాలి వేయడం లేక తుఫానులు రావడం ఇటువంటి వాటికి ఈ మంత్రము చాలా ఉపకారము మనకు
మనకు చాలా రక్షణ కల్పిస్తూ ఉంటుంది. గురుగారు తుఫాన్ ఆపేస్తాదా అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా ఆ తుఫాన్ యొక్క శక్తిని అంచనా వేసి తగిన విధముగా ఇదే మంత్రముతో ఆ సంఖ్య లేక జనసంఖ్య జప సంఖ్య సక్రమంగా చేయగలిగితే తుఫాను వస్తుంది గాని ఎటువంటి నష్టము చేయకుండా పోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒరిస్సాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో 15 మంది చనిపోతే ఒరిస్సాలో ఒక్కడు చనిపోతాడు. ఇతర రాష్ట్రాల్లో 100 మంది చనిపోతే ఒరిస్సాలో 3 చనిపోతారు. అంత పెద్ద తిత్లీ తుఫాన్ కు కేవలం 3 చనిపోవడం విశేషం. అర్థమైంది కదా? ఇటువంటి ఉపాసనలన్నీ లోపల చేస్తూ ఉంటారు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము వాయువ్యం దిశి కపాల భైరవో దేవత గజ వాహన పద్మరాగ వర్ణ వజ్రహస్త కపాల భైరవో బద్నాతు భైరవ మండలం కపాల భైరవ వింశతి లక్ష కోటి యోగిని సహిత కపాల భైరవ మండలం బంద బంద సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. మంత్రం మరోసారి వాయువ్యాం దిశి కపాల భైరవో దేవత గజ వాహన పద్మరాగ వర్ణ వజ్రహస్త కపాల భైరవో బద్నాతు భైరవ మండలం కపాల భైరవ వింశతి లక్ష కోటి యోగిని సహిత కపాల భైరవ మండలం బంద బంద సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. దివ్యాత్మ స్వరూపులారా, ఈ కపాల భైరవుని మంత్రము దిగ్బంధనలో వినియోగించినంత మాత్రమున వింశతి లక్ష కోటి యోగిని సహిత, అర్థమైంది కదా, 20 లక్షల కోట్ల యోగినిలతో అతను సపరివారంగా అంటే సైన్యముగా వచ్చి అక్కడ కాపలా ఉంటాడు, రక్షణను ఏర్పాటు చేస్తాడు, ఆ మండలం మనలను క్షేమదాయకంగా రక్షణ కల్పిస్తుంది అని ఈ మంత్రం చెబుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి మీరు శక్తివంతులు యోగదాయకులు అయి మీ జీవితమును మీరు సరిచేసుకోవడమే కాకుండా మీరు 10 మందికి ఉపయోగపడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.